Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక అనేక మార్పులు తీసుకొస్తూ గత ప్రభుత్వంలో చంద్రబాబు చేసిన తప్పులన్నీ కూడా ఒక్కొక్కటి సరిచేసుకుంటూ ఏదైతే చంద్రబాబు హయాంలో భూములు అన్యాకాంతమయ్యాయో వాటన్నిటిని కూడా కాపాడుకోవడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తుంటే దాని మీద మాత్రం ఎవరు మాట్లాడరు. కేవలం ఒక చిన్న ఒక సంఘటన జరిగితే దురదృష్టక సంఘటన దాని మీద మాత్రం ప్రతి వాళ్ళు బయటికి వస్తున్నారు హిందూ మతం అని చెప్పని తీసుకెళ్ళిన నేరుగా చర్చిల మీద రాళ్ళేయడం మసీదుల మీద రాళ్ళేయడం ఇవన్నీ కూడా కేవలం ఈ రాష్ట్రాల్లో శాంతి భద్రత లేకుండా చేయాలని చెప్పనేది ఒక ఆలోచనగా కుట్రగా జరుగుతుంది. ఒకసారి చంద్రబాబు గారి మీద చంద్రబాబు గారికి హిందూ మతం మీద ఎంత నమ్మకం ఉందంటే వారేమో గౌరవ పెద్దలు రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళినప్పుడేమో బూట్లు తీసుకుంటారు కానీ దేవాలయంలో పూజలు చేసినప్పుడు బూట్లు వేసుకుని పూజ చేస్తాడు. ఇతనికి హిందూ మతం మీద గౌరవం ఉందంటే ఇతనికి ఒకసారి చూడండి ఇవన్నీ కూడా పూజ చేస్తారు చక్కగా లక్షల రూపాయల విలువలు చేసే బూట్లు వేసుకున్నాడు పూజలు చేస్తున్నాడు. అదే గౌరవ పెద్దలు రామోజీరావు గారి దగ్గరికి వెళ్తే మాత్రం బూట్లు ఉండవు చేతులు కట్టుకొని ముడుచుకొని కూర్చుంటాడు అక్కడికి వెళ్ళి. ఇది చంద్రబాబు యొక్క నైజం. అదేవిధంగా గౌరవ పెద్దలు కామినేని శ్రీనివాస్ గారు వారు అంటే వారు పూజలు చేసినప్పుడు కూడా వారు బూట్లు తీరు. అంటే వీళ్ళకి హిందూ సాంప్రదాయం తెలుసా హిందువుల యొక్క మనోభావం తెలుసా వీళ్ళు మనకి హిందువులని చెప్పుకోవడానికి సిగ్గుచేటు కదా మనకి. ఇప్పుడు ఒకసారి గమనించండి గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు శంకుస్థాపన చేయనేయండి ఏది సెక్రటరేట్లు ఓపెన్ చేయనేయండి ప్రతిదీ కూడా లక్షల రూపాయలు విలువ చేసి బూట్లు వేసుకొని మాత్రమే చేశారు. ఎక్కడ బూట్లు తీసి కనీసం ఒక పవిత్రంగా మాత్రం ఎక్కడ చేసిన పరిస్థితి లేదు. ఈ యొక్క రథం విషయంలో మాత్రం చంద్రబాబు నోరిప్పాలి భారతీయ జనతా పార్టీ నోరిప్పాలి జనసేన నోరిప్పాలి. ఇప్పుడు ఫామ్ హౌస్లో కూర్చొని దీపాలు వెలిగించడం కాదు ఫామ్ హౌస్లో కూర్చొని నల్ల బ్యాడ్జీలు పెట్టుకోవడం కాదు. చెప్పు పవన్ కళ్యాణ్ నువ్వేం సమాధానం చెప్తావు దీనికి నీది బాధ్యత లేదా నైతికత లేదా అని చెప్పి నేరుగా పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నాను. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇమీడియట్ గా ప్రతిపక్ష నాయుడిగా రాజీనామా చేయమని చెప్పండి ఈ సంఘటనే అంటే ఈ సంఘటన జరిగిన దానికి ఎందుకు బాధ్యత తీసుకోరు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఒక రిలీజ్ చేశాడు. చంద్రబాబు నాయుడికి కూడా దేవుడి గురించి కొంచెం తెలుసేమో అనిపించింది ఎందుకంటే ఆదివారం పూటేమో సూర్య దేవాలయం అని చెప్పని సోమవారం పూట శివాలయం అని చెప్పని మంగళవారం పూట ఆంజనేయ గుడి అని చెప్పని బుధవారం అయ్యప్ప స్వామి గుడి అని చెప్పని గురువారం సాయిబాబు గుడి అని ఇట్లట్లా వాళ్ళ మన శుక్రవారం కూడా కనదుర్గమ్మ దేవాలయాలు శనివారం వైష్ణవ దేవాలయాలు ఈ దేవాలయాలకు వెళ్ళి పూజలు నిర్వహించి నిరసన తెలియజేయండి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు గౌరవ చంద్రబాబు నాయుడు గారు వారి పార్టీ నుంచి వాళ్ళ కేడర్కి ఇచ్చిన ఆదేశాలు. తప్పకుండా వెళ్లాల్సింది గుడికి. చంద్రబాబు చేసిన పాపాలకి ఎన్ని గుళ్ళకెళ్ళినా కూడా పాపాలు పోవు అంతటి దుర్మార్గుడు శాంతి భద్రత సమస్య వచ్చినా భక్తులకి ఎటువంటి ఆటంకం కలిగించినా మాత్రం ఉపేక్షించే పరిస్థితి లేదు. ఎందుకంటే దేవాలయాలు అనేది ప్రశాంత వాతావరణంలో జరగాలి. దేవాలయాలను కూడా రాజకీయం తీసుకొచ్చే నీచ రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు అటువంటి దెయ్యం చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రానికి పట్టిన పేర చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి రాక్షసుడు చంద్రబాబు నాయుడు. ఇటువంటి రాక్షసులు వెళ్ళి దేవుడి గుళ్ళలోకి వాళ్ళకి కనీసం రాక్షసులకి లోపలికి ఎంట్రీ కూడా ఉండదండి. వాళ్ళు వెళ్ళి 7 రోజులు ఆదివారం నుంచి శనివారం వరకు వాళ్ళకి వారాల తరపునిచ్చారు. ఎక్కడ దేవాలయాల్లో రాజకీయ జెండాలు కనబడ్డా రాజకీయ నిరసనలు చేసినా వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలిగించినా అక్కడున్న అర్చకులకు కానీ ఎవరికైనా కానీ ఇబ్బంది కలిగించే పరిస్థితి చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటా గ్యారంటీకి. ఎందుకంటే అక్కడికి మాకు కావాల్సిన భక్తులు గల మనోభావాలు బాగుండాలా భక్తులకు అన్ని విధాలు కూడా తగిన దర్శనం ఏర్పాటు చేసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అక్కడ ఏ యొక్క ఆటంకం వచ్చినా కానీ ఉపేక్షించే పరిస్థితే లేదు. దీన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. ఇటువంటి దుర్మార్గులు వచ్చి దేవాలయాలకు వెళ్తే దేవుళ్ళు కనీసం ఏమన్నా చేసే పని ఉందా? ఈరోజు చంద్రబాబు చేసే దుర్మార్గం కోసం చంద్రబాబు చేసిన గుళ్ళు కూల్చేసిన దానికోసం
నలభై గుళ్ళు కూల్చేశాడు చంద్రబాబు నాయుడు. నలభై గుళ్ళు మీ అందరికీ కూడా తెలుసు. అటువంటి దుర్మార్గుడు ఈరోజు హిందూ మతం గురించి, హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడతాడు. అతను అతను ఏం చెప్పాడండి, ఒకసారి మనం గమనించాలా. అయ్యప్ప స్వామి దీక్ష వేసుకుంటే అంటే పాపం చేసిన వాళ్ళే అయ్యప్ప స్వామి దీక్ష చేసుకుంటారు. ఆ నలభై రోజులు దీక్ష చేసుకున్నందుకు మాకు మద్యం అమ్మకం తగ్గిపోతుందని చెప్పాను అన్న దుర్మార్గుడు అండి ఇతను చంద్రబాబు నాయుడు. అటువంటి చంద్రబాబు నాయుడే ఈరోజు హిందూ మతం గురించి మాట్లాడుతుంటే చాలా చాలా బాధేస్తుంది. వాళ్ళ పాలక మండలి అయితే కనుక మీకు అందరికీ కూడా తెలుసు, అమ్మవారు కూడా చీరలు ఎత్తుకెళ్ళిపోయారండి వాళ్ళ పాలక మండలిలో సభ్యులందరూ కలిసి. అదేవిధంగా అర్చకులకైతే కనుక వంశపర ఉండే అర్హత కూడా తీసేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇటువంటి చంద్రబాబు నాయుడు వాళ్ళ నీతులు మాట్లాడుతున్నాడు. అమరావతి 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 అని చెప్పుకుంటూ వస్తాడు చంద్రబాబు నాయుడు. ఎప్పుడైనా కానీ అమరేశ్వరుడు దేవుడి గురించి ఒక్కరోజని చెప్పాడండి. అమరేశ్వరుడు ఆస్తులను అమ్మేయడానికి, సదావతి భూములు అమ్మడానికి వేలంపాట పెట్టి వాళ్ళ పార్టీ వాళ్ళకి అంటగట్టినోడు కాదా చంద్రబాబు నాయుడు? అమరావతి అమరేశ్వరుడు యొక్క పాపం తగలదా చంద్రబాబు నాయుడికి? ఇది కూడా అమరావతి రైతులు గమనించాలా. అమరేశ్వరుడికి ఆగ్రహం వచ్చింది కాబట్టే ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా చంద్రబాబు రోడ్డు మీద తీసుకొచ్చాడని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాను. అదేవిధంగా ఎప్పుడు కూడా బ్రిటిషులు కావచ్చు, రాక్షసులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దేవుడి గుడికి ముట్టుకోవాలన్నా భయపడే పరిస్థితి. వాళ్ళు కూడా చేయని పనులు నలభై గుళ్ళు పాడగొడితే కూడా ఈరోజు అతను నీతులు మాట్లాడుతున్నాడు. నేను చెప్తున్నా క్లియర్గా, చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ మీకు హిందుత్వం మీద భక్తుంటే చంద్రబాబును జూములో కూర్చోవడం కాదు, నూరా దేవాలయాలకి నా తప్పైపోయిందని చెప్పి క్షమించమని చెప్పి దేవుళ్ళు కోరుకో, నేను చేసింది పాపం చేశాను, ఆ రోజు గుళ్ళు కూల్చేశాను, ఆ రోజు పుష్కరాల్లో 29 మందిని చంపేశాను, అదేవిధంగా పుష్కరాల్లో మీ దేవాలయ శాఖ సొమ్ముని దోచేసుకున్నాను, అమ్మవారు కూడా తాంత్రిక పూజలు చేశాను, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి క్షమించండి అని చెప్పినా కూడా నీ పాపాలు పోవు. ఎందుకంటే ఎవరైనా చనిపోతే స్వర్గానికి వెళ్ళాలని కోరుకుంటారు, లేదంటే వాళ్ళు చేసిన తప్పులకి నరకానికి వెళ్తారు. చంద్రబాబు చేసిన పాపాలకి నరకం కూడా వెళ్ళలేడు. ఆ నరకం కంటే కూడా ఇంకా ఏ నరకానికి వెళ్ళాలి కూడా తెలియని పరిస్థితులు చంద్రబాబు నాయుడు ఉన్నాడు. దయచేసి ఇప్పటికైనా కానీ దేవాలయాల మీద రాజకీయాలు మానేయండి. సరే ఇప్పుడు ఈ ప్రతి వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతున్నారు, వేసే ముందు అడగల, వేసిన తర్వాత అడిగారు వారు. ఆల్రెడీ మనం పంపించాం, అంతర్వేది ఘటన జరిగింది, మిగతా ఘటనలు ఎక్కడ కూడా ఏమీ ఘటనలు వాళ్ళు చెప్పే విధంగా జరగలేదు, వాటి మీద యాక్షన్ తీసుకున్నాం. నెల్లూరు రథం జరిగిన తన మీద నిందితుడు ఇప్పటికి కూడా సబ్జెల్లో రిమైండ్లో ఉన్నాడు, ఇప్పటికీ ఉన్నాడు సబ్జెల్లో ఉన్నాడు. వాళ్ళందరికీ కూడా మరి ఎందుకు అనుమానాలు వస్తున్నాయి అన్నీ? మరి 2017లో జరిగిన దానికి సోమవీరాజు గారు బాధ్యత తీసుకుంటారా? సోమవీరాజు గారు బాధ్యత తీసుకుంటారా? ఆ రథం జరిగిన దానికి ఇది మా తప్పే, మా భారతీయ జనతా పార్టీ తప్పని చెప్పారు ఆయన తీసుకోగలుగుతారా? చంద్రబాబు బాధ్యత తీసుకుంటాడా? జనసేన తీసుకుంటుందా? ఇవన్నీ ప్రమాదకర సంఘటనలు అని చెప్పని మనం ఆ రోజు భావించున్నాం. కానీ ఇప్పుడు రాజకీయం చేస్తున్నారు కాబట్టి మాట్లాడే పరిస్థితి వస్తుంది ఈరోజు.